ఈరోజు మీ ప్రవచనం, మీ అభిమానం, మీ కేరింతలు చూస్తా ఉంటే వచ్చే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాబోతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఊరూరా తిరిగి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి యువకుడు అని చెప్పి ఈ ప్రాంతంలో క్యాపిటల్ కడతాం అని చెప్పి మాయ మాటలు చెప్తే నిజమనుకుని మొత్తం మోసపోయి 7 నియోజకవర్గాలు ఉంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో 6 నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో గెలిపించాం. గెలిపించిన తర్వాత రాజధాని ఏదయ్యా అంటే ఇదిగో గంజాయి మాత్రమే ఇచ్చి గంజాయికి క్యాపిటల్ గా చేసి మన రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా గంజాయి మొక్కలు మొలిపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019కి ముందు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో గంజాయి మాట విన్నావా అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది? మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి వాళ్ళ బంధువులు ఉండి గంజాయి అమ్ముతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. ఒక గంజాయే కాదు, మందు చూడండి. 2019కి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఇన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకు ఎప్పుడన్నా వచ్చినాయా? పేరులు చదువుతా, ఆంధ్ర ప్రైమ్, యంగ్ స్టార్, సూపర్ స్టార్, రాజధాని ఎక్స్ప్రెస్ అంటారు. రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది. ఇక బూమ్ బూమ్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకుందామని ఒక 4 రకాల బాటిల్స్ ని శాంపిల్స్ ని పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని. పంపించినవి ఏంటంటే, 1 ఓల్డ్ టైమర్, 2 ఛాంపియన్, 3 రాయల్ సింహ అంట, రాయల్ సింహ మందు పేరు, 4 గ్రీన్ చాయిస్, అదేది సెలబ్రిటీ. ఈ ఐదు పంపిస్తే ప్రధాన వచ్చిన రిపోర్ట్ వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నా. ఇందులో వచ్చిన కెమికల్స్ బెంజోక్వినోన్, ఓల్కెనిన్, స్కోపరోన్, పైరోకలాన్, ఈ 4 కూడా మనిషికి హానికరమైనటువంటివి. ఓల్కెనిన్ అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీసుకెళ్ళి, స్కోపరోన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి, పైరోకలాన్ కానీ బెంజోక్వినోన్ కానీ ఎక్కువ తాగితే నరాలు బలహీనత చెందుతుంది. ఈ కెమికల్స్ ఉన్నవా లేదా, మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా, మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లోప రిపోర్ట్ మీద నేను చర్చకు సిద్ధం. మీరు సిద్ధమే, మీలో ఎవరైనా రావచ్చు, ఏ కంపెనీ బాటిల్ తయారు చేసేవారైనా రావచ్చు. పేద ప్రజలకు తెలియవని 60 రూపాయలు ఉండే మందుని 200-300 రూపాయలు చేసి పిచ్చి మందు పోసి వాళ్ళకి వాళ్ళే తెలియకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటే, వాళ్ళ భార్యను బిడ్డలు అనాథలుగా మారుతూ ఉంటే ప్రశ్నించడానికి ఒక పవన్ కళ్యాణం, ఒక పరిమశాలం వస్తారు. నిన్ను వినదీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలకు 100,000 ఉద్యోగులు చదువుకుని బయటకు వస్తే ఒక్క ఉద్యోగం, ఒక్క ఇండస్ట్రీ కూడా పోయినటువంటి ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క రోజు బయటకు వచ్చిన పాపాలు పోలేదు. ఒక ఇన్వెస్టర్ ని కానీ, ఒక దేశానికి వేరే దేశానికి వెళ్లి కానీ, వేరే రాష్ట్రానికి వెళ్లి కానీ పెట్టుబడులు పెట్టేవాడిని ఒక్కడంటే ఒక్కడిని నువ్వు కాని నీ కుటుంబంతో కానీ కలిశారా? ఏ రోజల్లా కలవకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి? మరి 5 సంవత్సరాలు వీళ్ళని ఈ రోజు ఇబ్బంది పెట్టి తిరుగుతా ఉంటే నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు అన్నా, 3 నుంచి డిగ్రీ చదువుకొని ఉద్యోగాలు ఓడిపోతున్నా ఉన్నా, ఉద్యోగాలు తెప్పించమ్మా అంటా ఉన్నారు. బయటకు రా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వీధుల్లో తిరుగు. ఈ నిరుద్యోగుల్లో ఉన్నటువంటి హృదయ విదారక సిచ్యువేషన్ నీకు అర్థమవుతుంది. 24 గంటలు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటేనే, లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటేనో
బయట పేద ప్రజలకు మంచి జరగదు ప్రభు. కాబట్టి ఏ విధంగా ఎన్నో చెప్పచ్చు నేను, ఇక్కడ రోడ్లు ఉన్నాయి, మీరు తిరిగే ప్రతి మంచి సిమెంట్ రోడ్డు వేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ. గత 5 సంవత్సరాలలో ఒక్క రోడ్డు కాదు కదా, కనీసం వేసిన ఎన్ని గుంటలు ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. గత 90 రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయని లోకల్ ఎమ్మెల్యే కొన్ని చోట్ల ఒక 5-6 రోడ్లు వేశారు. ఆ రోడ్ల మీద మీరు నడిచారో లేదో నాకు తెలియదు, కానీ మొన్న మీరు పాదయాత్ర చేసుకుంటా పోతే అన్ని గుంటలు ఆ రోడ్లకి, అంతకు ముందు మనం వేసిన రోడ్లకి ఉన్నటువంటి తేడా మీరందరూ తెలుసుకోండి. ఎందుకు అన్ని గుంటలు ఉన్నాయంటే ఆ బంధువులందరూ వారి బంధువులందరూ కలిసి ఒక బండిపేట మాదిరిగా ఈసీ నియోజకవర్గంలో దోచుకున్నారు కాబట్టి, దోచుకున్నారు కాబట్టి అవి క్వాలిటీ లేని రోడ్లుగా ఈరోజు ఉన్నాయి. డ్రైనేజ్ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. మీరు పేదల ఇళ్లలో వాళ్ళ ఇళ్ల ముందు మీరు తిరిగితే అందులో నుంచి వచ్చే దుర్గంలో వాళ్ళు ఎలా నివసిస్తున్నారా అని నా గుండె తరుక్కుపోయింది. నువ్వు ఈ 10 సంవత్సరాల్లో ఏ రోజన్నా ఆ ప్రాంతంలో తిరిగావా? ఎమ్మెల్యే గారు ఏ రోజుల్లో తిరిగారా? మీ సందులకు కానీ గొంతులకు కానీ వచ్చారా? అది పరిస్థితి. రోడ్డు సమస్య, కృష్ణానది పక్కనే ఉంది, కావాల్సిన నీళ్లు ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ నిధులతో 400 కోట్ల రూపాయలతో పెద్ద తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేస్తే కొంతమంది అవినీతి అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై ప్రైవేట్ ట్యాంకర్లతో మాఫీగా మారి ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్లు లేకుండా ఒక్కొక్కరికి 2 రోజులకి 3 రోజులకి నీళ్లు ఇప్పించే పరిస్థితి ఉందా కాదా? నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం 2024లో ఉంది అంటే పక్కన కృష్ణానది ఉంచుకొని మీరందరూ ఆలోచించాలి, ఎందుకు వీళ్ళకి ఓట్లు వెయ్యాలి అని. కరెంట్ ఇక్కడే వస్తుంటే నజీర్ గారు చెప్తా ఉన్నారు, మీరు ఎక్కడ తిరిగితే అక్కడ కరెంట్ తీసేస్తా ఉన్నారంట. తీసేసే అధికారికి చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా కావాలని తీసేస్తే నీకు కరెంటు లేకుండా చేస్తా ప్రభు. ఏదో జయదేవన్ గారు లాగా ఒక సాఫ్ట్ బాయ్ కామ్ గా ఉంటారనుకుంటున్నారేవా? ఎవరైనా సరే కావాలని కక్ష పూరితంగా చేస్తే రెస్పాన్స్ వేరే విధంగా ఉంటుంది. అది రేపు అధికారం వచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత మీరందరూ చూస్తారు. కాబట్టి పద్ధతిగా ఉండండి. అదేవిధంగా నేను ఇలా చెప్పుకుంటా పోతే ఈ అసమర్థ పాలన రాజధాని లేదు, పూర్తిగా నిర్వీర్యం చేసేసారు, ఒక్క ఇండస్ట్రీ లేదు. ఏమన్నా అడిగితే మాకు ఇక్కడ నాకు ఎంపీగా పోటీ చేసే వ్యక్తి అంటారు 250,000 ఉద్యోగాలు ఇచ్చారంట. 5,000 రూపాయలు ఇచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగాలు ఉద్యోగాలా? 5,000 రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాటర్ బోటిల్ కొనుక్కొని తాగుతారు, కానీ 5,000 రూపాయలతో ఒక వ్యక్తి జీవితం ఎలా నడుస్తుంది రోసయ్య గారు అని అడుగుతున్నా. అంటే మీరు ఇచ్చే ఇందులో మెతుకులకి 5,000 రూపాయలకి మేము చాలించాలని ఉద్యోగాలతో ఇదే మాకు క్రిస్మస్, రంజాన్, దీపావళి, సంక్రాంతి పండుగ చేసుకోవాలా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే కిలారి రోసయ్య గారు ఉద్యోగాలంటే అది కాదు. ఒక పేదవాడు, ఒక భవన నిర్మాణ కార్మికుడు బయటకు వెళ్లి వాళ్ళకి డిమాండ్ వచ్చే విధంగా చేస్తే వాళ్ళకి రోజు 1,000-1,500 రూపాయలు వస్తే, నెలకు 50,000 వస్తే, సంవత్సరానికి 600,000 వస్తే వాళ్ళు నిజంగా పేదరికం నుంచి బయటపడతారు. తప్పించి నువ్విచ్చే ముష్టి 3,000-5,000 రూపాయలకి జీవనం సాగించలేరు. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎంతున్నాయి, కరెంటు బిల్లులు ఎంతున్నాయి? ఎప్పుడైనా నువ్వు ఆ పేదశ్రమ నుంచి బయటకు వచ్చి ఒక సామాన్య వ్యక్తిగా బతికితే నీకు వాటి విలువ తెలుస్తుంది. నీళ్ళు బతికేది వీళ్ళు పడేటువంటి ఇబ్బందులు దొరుకుతాయి. ఇసుక ధరలు బంగారం ధరతో సమానం చేసి ఎవరికి అందకుండా 100,000 మంది భవన నిర్మాణ కార్మికులు పెట్ట కొట్టారా లేదా? వాళ్ళని అప్పులు దించారా లేదా మీరు? కాబట్టి ఇలా ఎన్నో ఉన్నాయి కదా, టైం లేదు కాబట్టి నాకు ఇంకా మాట్లాడలేకపోతా ఉన్నాను. గుంటూరు ప్రజలు చైతన్యవంతులు కావాలి. నజీర్ గారు 10 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు. యువకులు మీరందరూ ఆశీర్వదించండి. నజీర్ గారు, నేను నా గురించి కూడా మీ అందరికీ తెలుసు, ఒక పేద రైతు కుటుంబం నుంచి పుట్టి మున్సిపల్ హై స్కూల్లో చదువుకుని కష్టాలు కన్నీళ్ళే తోడుగా
అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలో తెలుగు జాతి కీర్తిని నిర్మింపజేయటంలో ఒక చిన్న పాత్ర వీసుకున్నటువంటి వ్యక్తిని నేను. ఈ సంపద చాలు, ఇక నన్ను పుట్టించిన, నా చుట్టూ పెరిగిన, నన్ను పోషించిన పేదలకు ఏదో ఒకటి చేయాలని ఒక గొప్ప ఆశ ఏంటో నేను ఈరోజు వచ్చాను. అంతేగాని మీ కష్టాలను కానీ, మీ తల్లీళ్ళను కానీ, మీ చెమటను కానీ పోచుకోవటానికి నేను ఇక్కడికి రాలేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా శక్తి మేరకు మీ అందరికీ ఎంతో కొంత మేలు చేస్తానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించడం కానీ, వాటర్ సమస్య కూడా మీ అందరికి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా. ఎందుకంటే అధికారులు సార్, మీరు నిర్భయంగా వీళ్ళందరికీ ఇవ్వండి, 8 నుంచి 10 నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఎంత నీళ్లు కావాలంటే అంత మనం నీళ్లు ఇవ్వగలం. దానికి కావాల్సింది అవినీతి అధికారులని భయపెట్టడం. మీరు రాజకీయ నాయకులుగా తప్పు చేయకుండా ఉంటే చాలు సార్, మేము నీళ్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది, నజీర్ గార్డెన్ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రతి పేదవాడికి సాధ్యమైనంతగా ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. స్కిల్ డెవలప్మెంట్ చేసి నిరుద్యోగంలో ఉన్న వారికి కానీ, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవారికి కానీ ఏదో విధంగా ఆదాయం పెంచే మార్గాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, జాబులు వచ్చే మార్గం కానీ అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.